ఇప్పుడు మనం తెలుసుకునే టాపిక్ ఏంటంటే, చాలామంది పేషెంట్స్ బ్యాడ్ బ్రెత్ అంటే నోటి దుర్వాసన అని చెప్పేసి చాలామంది వస్తుంటారు. అసలు ఈ నోటి దుర్వాసనను ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది అనేది తెలుసుకుందాం. ఫస్ట్ హ్యాలిటోసిస్ అని అంటారు, నోటి దుర్వాసన నార్మల్గా హ్యాలిటోసిస్ అని అంటారు. ఈ హ్యాలిటోసిస్కి రీజన్ ఏంటంటే సిస్టమిక్ ఇల్నెస్ వల్ల కూడా మనకు, అంటే సిస్టమిక్ ఇల్నెస్ ఇన్ ద సెన్స్ ఫిజికల్లీ ఏవైనా ట్రబుల్స్, అంటే ఫిజికల్లీ ఏవైనా డిసీజ్ ఉండడం వల్ల కూడా మనకు ఈ బ్యాడ్ బ్రెత్ వస్తుంది. ఇంకొంతమందికి సైకలాజికల్ ఇల్నెస్ వల్ల కూడా బ్యాడ్ బ్రెత్ అనేది వస్తుంది. ఫస్ట్ ఫిజికల్లీ ఎట్లాంటి ట్రబుల్స్ ఉంటే వాళ్ళకు బ్యాడ్ బ్రెత్ అంటే నోటి దుర్వాసన వస్తుంది అని అంటే, బేసికల్లీ టీత్ ట్రబుల్స్ లైక్ జింజివైటిస్ కానీ, పెరియోడాంటైటిస్ కానీ, లేకపోతే ఈ ప్లేక్స్ ఫామ్ అయిపోవడం కానీ, ఇలాంటి కొన్ని రకాల టీత్ ట్రబుల్స్ వల్ల కూడా నోటి దుర్వాసన వస్తుంది, అంటే ఓరల్ హైజీన్ లేకపోవడం వల్ల కూడా వస్తుంది. సెకండ్ రీజన్ ఏంటంటే సిస్టమిక్ డిసీజ్ లైక్ డయాబెటీస్ లాంటి డిసీజెస్లో కూడా మనకి కొంతమందికి ఈ బ్యాడ్ బ్రెత్ అనేది వస్తుంది. ఇంకా రీజన్స్ ఏముంటాయంటే రెస్పిరేటరీ కంప్లైంట్స్ లైక్ పోస్ట్ నాసల్ డ్రిప్స్ కానీ, లేదు అని అంటే సైనసైటిస్ కానీ, లేదు అంటే అడినాయిడ్స్ కానీ, టాన్సిల్స్ కానీ, అంటే రెస్పిరేటరీ ట్రాక్ట్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా మనకి నోటి దుర్వాసన వస్తుంది. ఇంకా కొన్ని రీజన్స్ ఏంటంటే రీనల్ ట్రబుల్స్ అంటే కిడ్నీ వ్యాధులు, కిడ్నీకి సంబంధించిన వ్యాధుల వల్ల కూడా మనకి శ్వాస సంబంధమైన వ్యాధులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా రీజన్స్ ఏముంటాయంటే జీఐటీ ట్రాక్ట్ అంటే గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్ అంటే జీర్ణ సంబంధమైన వ్యాధులు వల్ల కూడా మనకు, అంటే గ్యాస్ట్రిక్ కానీ, అసిడిటీ ఫార్మేషన్ కానీ, లేదంటే అసిడ్ రిఫ్లక్స్ అని చెప్పేసి అంటాం, దానివల్ల కూడా అయ్యి ఉండొచ్చు. లేదు అని అంటే కొంతమంది కాన్స్టిపేషన్ అంటే చాలా రోజులు మోషన్స్ ఫ్రీగా అయిపో కాకపోవడం కానీ, ఇట్లాంటి రీజన్స్ అంటే ఇట్లాంటి సిస్టమిక్ డిస్టర్బెన్సెస్ వల్ల, ఫిజికల్ డిస్టర్బెన్సెస్ వల్ల కొంతమందికి నోటి దుర్వాసన అనేది వస్తుంది. కొంతమందికి ఇవే రీజన్స్ కాకుండా కొంతమందికి సైకియాట్రిక్ అంటే ఎమోషనల్ మెంటల్ ట్రబుల్స్ వల్ల కూడా నోటి దుర్వాసన వస్తుంది. అది ఎలా అంటే కొంతమందికి చాలామంది ఇట్లాంటి డిసీజెస్ లేకపోయినా, అంటే ఎట్లాంటి హెల్త్ ఇష్యూస్ లేవు కానీ నోటి దుర్వాసన అనేది రిక్కరెంట్గా వస్తుంటుంది. ఇదే వరకు ఏంటంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మేజర్ సైకలాజికల్ రీజన్ ఏంటంటే, ఎవరైతే తన లైఫ్లో ఏదైనా ఇన్సిడెంట్ ఎదుటి వాళ్ళ వల్ల బాగా హర్ట్ అవ్వడం, బాగా బాధపడడం, అంటే ఎదుటి వాళ్ళు చేస్తున్న ఏవైతే తనకు నచ్చని పనులు, అంటే కొన్ని రకాల ఇన్సిడెంట్స్, ఎవరైనా తనని బ్లేమ్ చేయడం కానీ, తన ఏదైనా పని కరెక్ట్ చేసినా కానీ చేయలేదని బ్లేమ్ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఆ పర్సన్కి ఏమవుతుందంటే ఒక రకమైన రివెంజ్ఫుల్ థాట్స్ అంటాం, అంటే రివెంజ్ఫుల్ థాట్స్ అంటే ఇప్పుడు ఏదైనా ఇన్సిడెంట్ జరిగింది, దాన్ని కొంతమంది వదిలేస్తారు ఆ సిచ్యువేషన్లో, అంటే లైక్ ఆ సిచ్యువేషన్లో అరవడమో, లేకపోతే ఆ సిచ్యువేషన్లో చేతులు ఏదైనా విసిరేయడమో, లేకపోతే ఆ సిచ్యువేషన్లో ఏదైనా గట్టిగా కొట్టడమో, ఇట్లాంటి కండిషన్స్ చేసేసి, ఇలాంటి ఇన్సిడెంట్ చేసేసి వదిలేస్తారు ఎవరి మీదైనా కోపం ఉంటే. కొంతమంది ఏం చేస్తారంటే లైఫ్లో మళ్ళీ చూసుకుందాం, ఎప్పుడైనా తను ఏదో ఒక ఇన్సిడెంట్లో దొరకడా అప్పుడు మనం చూసుకుందాం లైఫ్లో అని, ఎవరైతే వాళ్ళ మైండ్లో రివెంజ్ఫుల్ థాట్స్ అనేవి కంటిన్యూస్గా అంటే లైక్ ఇప్పుడు ఫ్యామిలీస్లో కూడా కొంతమంది, లేకపోతే ఏదైనా ఆఫీస్ వర్కర్స్లో కానీ కొంతమంది ఏంటంటే వచ్చినప్పుడు చూసుకుందాం అనే రకమైన నెగటివ్ థాట్స్ అనేవి కంటిన్యూస్గా మైండ్లో రన్ అవ్వడం వల్ల కూడా, అంటే ఇదేంటంటే కొంతమందికి అక్యూట్గా ఉంటుంది, కొంతమంది క్రానిక్గా ఉంటుంది. ఈ క్రానిక్గా ఉండే ప్రాబ్లమ్స్ అంటే క్రానిక్గా అంటే చాలా సంవత్సరాల నుంచి హ్యాలిటివ్స్తో బాధపడుతున్న వాళ్ళు ఏంటంటే, లైక్ వాళ్ళ లైఫ్లో అంటే వాళ్ళు బాగా అంతలా హర్ట్ అయి ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అందరూ రివెంజ్ఫుల్ థాట్స్ అనేవి అందరికీ ఉండవు, కొంతమంది మర్చిపోతుంటారు, కొంతమంది మాత్రం ఆ ఇన్సిడెంట్కు బాగా హర్ట్ అయిపోయి
దాన్ని వదిలేసుకుంటే అంటే లైక్ ఏదైతే ఎమోషన్ అప్పుడు క్లియర్ చేసుకుంటే సరిపోయేదానికి వాళ్ళు ఏం చేస్తారు అంటే రివెంజ్ఫుల్ థాట్స్ అనేవి కంటిన్యూస్గా వాళ్ళ మైండ్లో, అంటే ఒకే ఇన్సిడెంట్ కాదు చాలా రకాల ఇన్సిడెంట్స్, ఒక్కరి మీద కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్లో కొంతమంది ఉన్నారనుకోండి, వాళ్ళము ఇదే రివెంజ్ఫుల్ థాట్స్ పెట్టుకోవడము, ఇంట్లో ఏదైనా ఇష్యూ జరిగిందనుకోండి దాని గురించి మళ్ళీ ఆలోచించడం, అలా అంటే మీ మైండ్ అనేది ఏంటంటే నెగటివ్ థాట్స్ అంటే నెగటివ్ హార్మోన్స్ అనేవి రిలీజ్ చేయడం, అంటే స్ట్రెస్ఫుల్ హార్మోన్స్ అనేవి ఎక్కువగా రిలీజ్ చేయడం వల్ల కూడా మీకు ఈ బ్యాడ్ బ్రెత్కు వన్ ఆఫ్ ద రీజన్. అంటే ఫిజికల్లీ ఉండే ఏవైతే కంప్లైంట్స్తో పాటు మెంటల్లీ కూడా ఇష్యూస్ అనేవి కూడా మీ ఈ నోటి దుర్వాసనకు మేజర్గా రీజన్స్గా ఉంటాయి. సో సింపుల్గా దీన్ని అవాయిడ్ చేయాలి అంటే నోటి దుర్వాసన న్యాచురల్గా తగ్గించుకోవాలి అని అనుకుంటే మెడిసిన్స్ ద్వారా, అంటే క్రానిక్గా ఉందనుకోండి మెడిసిన్స్ వాడాల్సి వస్తుంది. న్యాచురల్గా తగ్గించుకోవచ్చు అని అంటే ఎలా తగ్గించుకోవచ్చు అని అంటే మీకు క్లోవ్స్ అంటే లవంగాలు రోజుకు రెండు మూడు అలవాటు చేసుకోవడము, లేదు అంటే ఇలాచీ తీసుకోవడము, లేదు అంటే కొంతమంది ఎర్లీ మార్నింగ్ లేవగానే లెమన్ వాటర్ తీసుకోవడము, దానిలో కొంచెం 1 స్పూన్ ఆఫ్ హనీ తీసుకోవడము, ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు అంటాం కదా ఆయుర్వేద చిట్కాలు, ఇవి కూడా యూజ్ అవుతాయి. వీటి వల్ల కూడా కొంతమందికి ఆ బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా మనం అరికట్టవచ్చు. కానీ కొంతమందికి ఏంటంటే మీరు ఇట్లాంటివి ఎన్నో రోజుల నుంచి చేస్తున్నాం సార్, అయినా కానీ మాకు రిలీఫ్ ఉండట్లేదు, ఈ స్మెల్ భరించలేకపోతున్నాం, సోషల్గా మూవ్ కాలేకపోతున్నాం, ఎక్కడైనా ఏదైనా మీటింగ్లో కూడా ఎవరితో మాట్లాడలేకపోతున్నాం, అంతలా క్రానిక్గా ఉన్న వాళ్ళు ఏంటంటే ఒకసారి డాక్టర్స్ని కన్సల్ట్ చేస్తే మీకు ఆ ప్రాబ్లం నుంచి సాల్వ్ చేసుకోవచ్చు. ఇంకొకటి కూడా ఏంటంటే ఈ క్రానిక్గా ఉన్న వాళ్ళకి ఈ నెగిటివ్ థాట్స్ ఎట్లా అయితే ఇంపాక్ట్ పడుతున్నాయని చెప్తున్నాను, మీరు ఇప్పటి నుండి ఏం చేయాలంటే వదిలేసేయండి, లెట్ ఇట్ బి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఎవరి మీదనో ఏదో కోపం ఉంది, దాన్ని ఊరికే మనసులో పెట్టేసుకోవడము, ఈ వీటి వల్ల ఈ నెగిటివ్ ఎమోషన్స్ వల్ల కూడా మనకి ఇట్లాంటివి వస్తుంటాయని కొంతమందికి తెలియదు. సో ఇప్పుడు ఇది కూడా ఒక పని మీరు చేశారనుకోండి, చూడండి ఫర్దర్గా మీకు ఏదైనా ఇంప్రూవ్మెంట్ ఉంటుందో చూడండి. అంటే లైక్ ఏదైనా నెగిటివ్ థాట్స్ ఏవైనా ఉన్నాయనుకోండి వదిలేసేయండి, లైక్ బాగా పగ పెంచుకోవడము లేకపోతే ఇలాంటివన్నీ కూడా వదిలేసారనుకోండి, ఒకసారి చూడండి మీకు ఈ క్రానిక్గా ఉన్న వాళ్ళు ఏంటంటే దిస్ ఇస్ ద రీజన్. సో సైకియాట్రిక్ రీజన్స్ అంటే ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ వల్ల కూడా ఉంటాయి, ఫిజికల్ డిస్టర్బెన్సెస్ వల్ల కూడా ఉంటాయి. కొంతమందికి డెంటల్ ట్రీట్మెంట్ చేయించుకుంటే కొంతమంది క్లీన్ అయిపోతుంది, కొంతమందికి అసలు ప్రాబ్లం ఏముంది చూసుకోవాలి ఫస్ట్, రెస్పిరేటరీ కంప్లైంట్ ఉందా. ఇప్పుడు ఓన్లీ మనకు నోటి దుర్వాసన వస్తుంది అని అంటే ఓన్లీ దట్ ఈస్ అ సిమ్టమ్, దాన్ని హాలిటోసిస్ అని చెప్పేసి అంటాం. ఆ సిమ్టమ్ నుండి మనం బయటపడాలి అంటే అసలు ఏ రకమైన డిసీజ్ ఉంది ఫస్ట్ తెలుసుకుంటే దానికి ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది. అది రెస్పిరేటరీ కంప్లైంటా, సైనసా, లేకపోతే డిఎన్ఎస్ఆ, లేకపోతే ఇంకేదైనా బ్రాంకైటిసా, లేకపోతే ఇంకేదైనా రెస్పిరేటరీ కంప్లైంటా, లేదు అంటే గ్యాస్ట్రో ఇంటెస్టైన్ అంటే జీర్ణ సంబంధమైన వ్యాధులు ఏమైనా ఉన్నాయా, లేకపోతే డయాబెటీస్ ఉందా, కిడ్నీ రిలేటెడ్ ట్రబుల్స్ ఏమైనా ఉన్నాయా, ఇట్లాంటివి మనం తెలుసుకొని దానికి సరిగా ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు ఈ నోటి దుర్వాసన అనే ప్రాబ్లం నుంచి మనం బయటపడవచ్చు.